మేము చేసే కౌంటర్లకి ప్రతిపక్షం బెంబేలెత్తిపోతుంది, కౌంటర్లు ఇవ్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు అంటున్నారు వాళ్ళు. ప్రజలకి తెలుసు ఎంతవరకు మా తాలూకా ఈ రోజు బడ్జెట్ సెషన్స్ అంటే మా నాయకుడు కానీ మేము కానీ వేసే వీటికి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో చూశారు. మొన్న నిన్న కాక మొన్న బడ్జెట్ ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా 2 గంటలకే గమ్మున ఆపేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇంకా మాట్లాడవలసిన సమస్యల మీద చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా హౌసింగ్ మీద కానీ, రుణమాఫీల విషయంలో కానీ, డ్వాక్రా సంఘాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఏ రకంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళటం లేదు, జన్మభూమి కమిటీల పేరుతో అడ్డుకుంటున్నాయి అనేది అందరికీ తెలుసు. ఆ విషయాలు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి చేయక ముందే వాళ్ళు ఆగిపోవడంలోనే మీకు ప్రజలు ఎంత అది వెళ్ళింది అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎంత బాగా మాట్లాడారు, అంత క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, స్టాటిస్టిక్గా ఎలా ఉంటాయి, వాళ్ళ సోషియో ఎకనామిక్ దీంట్లోనేదే తీసుకున్నారు, ఆయన సీఎం గారి డాష్ బోర్డు నుండి తీసుకున్నవి అయినా సరే వాళ్ళు ఇంకా కవర్ చేసే పరిస్థితిలో ఉన్నారని అంటే ప్రజలందరూ చూస్తున్నారు, మేధావులు చూస్తున్నారు, సామాన్యులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. అటువంటిప్పుడు మేము ఉత్సాహంగా ఉన్నాం. అంటే మీరు నిస్తేజంగా ఉన్నారంటే దానికి దీనికి కొంచెం తేడా. మీ ఉత్సాహానికి వాళ్ళ ఉత్సాహానికి తేడా ఏమంటారు? అదే లేదండి, ఉత్సాహమే. అదే ఆ ఉత్సాహం అంటే మీ ఉత్సాహానికి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళు మేము ఎక్కువ ఉత్సాహం ఉందామంటున్నారు కదా, మీరు ఎందుకు ఉత్సాహం? చాలా ఉత్సాహపడుతున్నాం, ఇంకా పూర్తిగా మాట్లాడాలి. ఏమి సాధించామని ఉత్సాహంగా ఉన్నారు మీరు? ఏంటి సాధించాలి, మీరు ఏం సాధించామని ఉత్సాహంగా ఉన్నారు? వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, మరి మేము ప్రతిపక్షంలో ఉన్న పాత్రని పోషిస్తున్నాము, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మేము అనుకుంటుంటాం. మేము హ్యాపీగా ఉన్నాం. మీరు అసెంబ్లీలో కూడా చూసేటప్పుడు కూడా మేము ఎంత సంతోషంగా వచ్చాము, వాళ్ళు ఎంత అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ముఖంలో ఉన్న డల్నెస్ని మీరు చూశారు. మేము అయితే ఆ మనసులో కానీ మేము వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు, వెర్రోళ్ళు అన్నట్లు మీరు నవ్వుకుంటున్నారు అన్నమాట. వెర్రోళ్ళు నేను ఎవరిని అందట్లేదు, మామూలుగా చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. నిజంగా ఉందంటారు ప్రభుత్వం వల్ల? బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రివంతి ఈరోజు కూడా బాగానే మాట్లాడారే. ఎవరు మాట్లాడారు? వాళ్ళ ఇటిక్యాల మాణిక్యాలరావు గారు, పైడికొండల మాణిక్యాలరావు గారు. వాళ్ళ పార్టీయా? అక్కడ వాళ్ళ టీడీపీ నుంచి కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా, మీకు మీ ప్రశ్నలకు సమాధానం లేదు. ఈరోజు కూడా బడ్జెట్ మీద, దేవాదాయ శాఖ భూముల మీద కూడా బాగానే చెప్తున్నారు కదా. చెప్పిన వీటిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఒక్క నిమిషం కూడా అనలేకపోయారు వాళ్ళు. పూర్తి స్థాయిలో కమిటీ వేస్తామని కానీ ఏది కూడా సమాధానం క్లియర్గా చెప్పలేకపోయారు. లాస్ట్ మినిట్లో కట్ చేసేయడం లేకపోతే మైక్ కట్ చేసేయడం ఇదే కదా. ఐ డోంట్ నో అన్నారంటే స్పీకర్ గారు ఈరోజు మరి ఏమనుకోవాలి చెప్పండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పటికీ సమాధానం పూర్తిగా విన్నే పరిస్థితుల్లో వాళ్ళు లేరంటే దాన్ని దాటవేత ధోరణి వాళ్ళ ఉంది. కానీ మా తాలూకా దీనికి సమాధానం చెప్పలేకపోతే ఇంకెందుకండి? మాణిక్యాలరావు గారు వాళ్ళ పార్టీనా అన్నారు, పొత్తులో ఉన్నప్పుడు పార్టీ కాదంటారా? అదే నాకు తెలియదు. చెలిమి ఉంది కదా, చెలిమి ఉందని అన్నారు. మంత్రిగా ఇచ్చారు, క్యాబినెట్లో చోటు ఇచ్చారు, ఇంకంతా ఒకటే కదా, ఒకే కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులు అవ్వచ్చు. ఓకే, ఈ 3 రోజుల్లో మీకు ఎందుకు అవకాశం రాలేదంటారు అసెంబ్లీలో మాట్లాడడానికి? యాక్చువల్గా అవకాశం అంటే క్వశ్చన్స్ వేసాం మేము, 0 అవర్ని కోరుకుంటాం, 0 అవర్ ఇవ్వలేదు, అసలు అవ్వలేదు, క్వశ్చన్స్ వేయలేదు, 1-2 వచ్చాయి. మేము లాస్ట్లో ఏదో మా క్వశ్చన్స్ ఏమి రాలేదు, ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయిపోయినాయి, రేపటి నుంచి వస్తాయి. అసలే మీది ఎస్టీ నియోజకవర్గము, ట్రైబల్ అంతా కూడా సమస్యలు చాలా ఉంటాయి. మరి మేము ఇచ్చిన క్వశ్చన్స్ 100 ఇచ్చాం, 100 ఇస్తే 10 రావడం కష్టం. 10లో ఎడ్జర్మెంట్స్ లేకపోతే నిన్న మొన్న బొమ్మనగర్ చనిపోయినప్పుడు అవన్నీ ఆ 2 రోజులు చేయడం వల్ల ఈ పోస్ట్పోన్ అయ్యేవో తెలియదు, ఎడ్జర్న్ అయ్యో తెలియదు. అవన్నీ మేము వేసినవే వేస్తే ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా సమాధానం చెప్పకుండా దాటివేశారు, ఈసారి కూడా సమాధానం చెప్పరు. కానీ మేము వేస్తాం మా ధర్మం. అసెంబ్లీలో మీరు మాట్లాడే సమస్యల మీద మీరు ప్రసంగిస్తుంటారు కదా, అవన్నీ పరిష్కారం అవుతున్నాయా? ఊరికి మీ కంఠశోషణ అదంతా? కొన్ని అయితే పరిష్కరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరిస్తున్నారండి. ఏం పరిష్కరించారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు అయితే మంచినీళ్ళ గురించి హామీ ఇవ్వడం జరిగింది అంతే, హామీ మాత్రమే అంతే. కొంత కంటి తుడుపుగా మేము ఒక 10 క్రోర్స్ 15 క్రోర్స్ ఉండాలి తాగునీటి సమస్య ఉంది, 450 గ్రాములు ఒక మండలం తీసుకుంటే వాటికి ఇవ్వమంటే దాదాపుగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎవ్రీ ఇయరు
ఈ ఉత్తరాంధ్ర వెనుకబడితనంతో ఇవ్వాల్సిన ఫండ్లో 50 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇస్తే దాంట్లో మనకు 6% సప్లై అనేది ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది ఎస్టీకి. దానిలో మనకి 6 క్రోర్స్ ఇవ్వాలని అనుకుంటే నేను అడగడం జరిగింది జిల్లా పరిషత్లో, ఇలా అడిగితే 2 క్రోర్స్ మాత్రమే ఇచ్చారు.